ఆ రోజు పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మా ముందు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మమ్మల్ని అన్నారు రాష్ట్రం తీసుకుంటున్నారు ఏమయ్యా ఎందుకు తీసుకుంటున్నారు ఏమైతది మీ కరెంటే ఉండది మీకు ఇబ్బందులు వస్తాయి మీకు అసలు గోదావరి కృష్ణాకు మేము కృష్ణానది మేలు జరగలే కానీ ఈ రోజు తెలంగాణ దగ్గర పోయింది పట్టు కొనేట అయినో లేకపోతే పత్తి కొనేసి అధికారంలో వచ్చినాక 2016 రూపాయల పెన్షన్ చూస్తున్నాం ఇదే విధంగా ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా మందికి ఇంకా భర్తలు చనిపోయిన వితంతువులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు వారు చెప్పారు కరోనా వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్ప వేరే ఉద్దేశం కాదు రేపు ఎప్పుడైనా కొంచెం వెసులుబాటు ఆగని ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇంతకుముందు మిత్రుడు తిరుపతి రెడ్డి కూడా చెప్పిండు ఎవరైతే మరి గతంలో చనిపోయిన వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని అనకుండా మీ గ్రామంలో ఉండేటువంటి విలేజ్ లో ఉండేటువంటి సెక్రటరీ దగ్గర మరి చనిపోయినటువంటి వాళ్ళటువంటి పరిస్థితులు మనం చూసినాం లక్ష్మి చెక్కులు పొందుతున్నటువంటి ఆడబిడ్డలు ఆలోచన చేయాలి గతంలో ఏముండే డెలివరీ చేసే సందర్భంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి మా అమ్మాయి డెలివరీ ఉన్నది అని అనే సందర్భంలో ఆ రోజు సిజేరియన్లని 30,000 50,000 ఇట్లా తీసుకున్నది కానీ ఈరోజు డెలివరీ కూడా మీ అమ్మాయి గర్భిణీ స్త్రీ డెలివరీ టైం ఏంటంటే ఫోన్ చేయగానే అంబులెన్స్ అలాంటి వాళ్ళకు మినహా అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇవ్వడమే కాదు ఆనాడు సీమాంధ్ర పరిపాలనలో ఆంధ్ర ప్రాంతంలో మనం కలిసినప్పుడు 4 కిలోల బియ్యం అది కూడా 4 కిలోలకు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండే కానీ ఈరోజు సీలింగ్ లేదు ఎంతమంది అయినా ఉండొచ్చు రేషన్ కార్డులు 5లు గాని 7లు గాని 10 మంది గాని ఉంటే ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అది కూడా మంచి బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం సంక్షేమం విషయంలో అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు గ్రామాల యొక్క పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి ఒక డీలరు ఇంకో ఊరికి పోయి ఇయ్యలేని పరిస్థితులలో మా ఊళ్ళోకి వచ్చే బియ్యం తీసుకుపోయే పరిస్థితి తీసుకోపోమని చెప్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు డీలర్లను కూడా కొత్త డీలర్లను కూడా ఏర్పాటు చేస్తాం వెసులుబాటు ప్రజలకు కల్పించే ప్రయత్నం కూడా చేయబోతున్నామని మార్గంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మండలానికి మన చివరి గ్రామాలన్నీ కూడా పంచాయతీ 100 ఎకరాల కంటే తక్కువ చెరువులన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండే ఆ చెరువులో చేపలు పట్టాలంటే సర్పంచ్ గారికి వచ్చి వాళ్ళు డబ్బులు కట్టాలి 30,000 40,000 అని పెట్టడం జరిగింది ఈ దళిత బంధు పెడుతున్నప్పుడు అక్కడ ఇక్కడ విమర్శలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం చేస్తా ఉన్నారు పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి ఈరోజు దళిత బంధు కూడా ఉంటది దళితులను కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీరందరూ కూడా ఈ రోజు రేషన్ కార్డు పొందుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా కృతజ్ఞత భావాన్ని గుర్తు చేస్తూ దళిత బంధు పెట్టినందుకు అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై జై తెలంగాణ మేకల కొంతమందిలో ఉన్నది చాలా మంది కూడా లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారి దృష్టి మరి ఎవరికి కూడా ఒక కొత్త టీచర్ ఇప్పించలేని పరిస్థితుల్లో నూతనంగా రేషన్ కార్డుల యొక్క పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి సందర్భంలో వేదికపై ఆశీనైనటువంటి పెద్దలందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 గంటల కరెంటు అది రైతు బంధు ఎలక్షన్ కాగానే మాయమవుతుందని చెప్పింది ఈరోజు ప్రజలందరి కొరకు రైతు పెట్టి అంతకంటే ముందే అగ్రికల్చర్ మరి విపత్తు ఎక్కడ వస్తుంది జరగదు ఏ రూట్లో వచ్చేది జరగదు మీ అందరి చూసారు మన కరోనా కాలంలో
మంచి మంచి వాళ్ళు చాలా కాలం బతుకుతాం అనుకున్నోళ్ళు అకాల మరణం చెందడం జరిగింది. కాబట్టి మీరు బీమా సౌకర్యం పొందండి. ఇది మీరేమి పైసలు కట్టేది సంతకం పెట్టడం మాత్రమే. ఇది రైతు బీమా వచ్చింది, రైతు బంధు వచ్చింది, గిట్టుబాటు ధర. ఎందుకంటే మన కరోనా కాలంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే, మొత్తం లాక్డౌన్ ప్రకటించి అమ్మాయి లేరు, లారీ డ్రైవర్ లేరు, లారీలో అందుబాటులో లేకపోయినా రైతులు పండించినటువంటి ప్రతి గింజను మంత ధరకు కొనుగోలు చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులను శాంక్షన్ చేసి పంపిణీ చేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షులు స్థానిక సర్పంచ్ సరత్వం రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి గారు, తహసీల్దార్ గారు, వైస్ ఎంపీపీ ఐలయ్య గారు, మరి పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదర సర్పంచులు, సోదర ఎంపీటీసీలు, సోదరి మనులు సహకారంతో రేషన్ కార్డులు పొందబోతున్నటువంటి ఆడబిడ్డలు, కళ్యాణలక్ష్మి చెక్కులు పొందబోతున్నటువంటి ఆడబిడ్డలు, అనారోగ్యం బారిన పడి సొంత డబ్బులతోటి వైద్య డబ్బులతోటి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లబ్ది పొందినటువంటి లబ్ధిదారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. మరి మీరందరూ గోదావరి జలాలు స్వచ్ఛమైన నీళ్లు కూడా అందించడం, ఇవన్నీ చేయడంతో పాటు నూతన గ్రామ పంచాయతీ తక్కువ జనాభా కలిగినటువంటి వారికి కూడా, గతంలో ఇది తిరుమలాపూర్ గ్రామానికి అనుసంధానంగా ఉండేది, ప్రత్యేక గ్రామ పంచాయతీ అయింది. అవడమే కాకుండా వీరికి నిధులను కూడా ఇస్తున్నాం, ప్రతి నెల నిధులు ఇవ్వడం, గ్రామ పంచాయతీ ఒక విలేజ్ సెక్రటరీని కూడా ఇవ్వడం, సిబ్బందిని కూడా ఇవ్వడం, వారికి మంచి గౌరవ వేతనాలు ఇవ్వడం, ఈ రకంగా మరి కేసీఆర్ గారు అమలు చేసే విధంగా ఎంచుకొని ముందుకు పోతే బాగుంటుంది. రైతులకు మంచి వస్తూ నేను చూసిన ఒక పోల్ట్రీ ఫామ్ కూడా పెట్టడం, అంటే మనిషికి కావాల్సినటువంటి చికెన్ ఉత్పత్తికి కానీ అందరూ కూడా ఆ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఏది ఎమ్మెల్ మండలంలోని గుంటూరు పల్లె గ్రామ పంచాయతీ, చిట్యాల మండలంలోని హర్యానుగురి అది శాంక్షన్ చేసిన డబ్బు పాయింట్లాగా ఉండేటువంటి మరి చాలామంది ఉండేది, కానీ ఈసారి సర్పంచులు అయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ పల్లె గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా శుభ సూచకం. గ్రామస్తులందరికీ ధన్యవాదాలు.